ఏంటే 3-4 డేస్గా బాగా బిజీ అయిపోయావు? పెయింటింగ్ అయినా ఇంకా ఏమన్నా ఉందా? లేదమ్మా, హరి ఉన్నారు కదా, తను సిటీ చూడాలంటే నాకు తెలిసిన ప్లేసెస్ అన్ని చూపించా. అచ్చా, అవును, తను చెస్ ప్లేయరేనా లేకపోతే వేరే జాబ్ ఏమైనా ఉందా? ఎవరు? అదే నాన్న, అన్నే ఫ్రెండ్ హరి. హరి మంచోడే, ఎప్పుడు కలిసినా బుక్స్ గురించే మాట్లాడుతుంటాడు, ఇంకా మ్యూజిక్ నాలెడ్జ్ అయితే ఎక్సలెంట్. అదే కాదు నాన్న, తనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి అండ్ హీస్ వెరీ అంబిషియస్. అంటే మన కంపెనీలో ఏదైనా జాబ్ ఇస్తే. వసు, మీ ఇద్దరి ఫ్యూచర్ ఫ్రెండ్షిప్ వరకు అయితే పర్వాలేదు, మోర్ దెన్ దాట్ యూ హ్యావ్ టు థింక్. ఈ రోజుల్లో పిల్లల డెసిషన్స్ బాగానే తీసుకుంటున్నారు ప్రమి. ఏం డెసిషన్ అండి? 1 వీక్ కలిసి తిరిగితే లైఫ్ పార్ట్నర్ అయిపోవటమా? ఆకాష్ గారిని చూడండి, జాస్మిన్ తీసుకొచ్చి పరిచయం చేసి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. అమ్మాయికి సినిమా పిచ్చి, పైగా క్రిస్టియన్, ఎలా సెట్ అవుతుంది? అన్నయ్యకి తనకి ఇష్టమైనప్పుడు నీకేంటమ్మా ప్రాబ్లం? యాక్టింగ్ కూడా ఒక ప్రొఫెషనే, అయినా ఈ రోజులో రిలీజియన్ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఏమో, పిల్లలు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారని చెప్పారు గాయన, అంతా మీ ఇష్టం. Right from the start, you were a thief, you stole my heart. I, your willing victim, let you see the parts of me that weren't all that pretty. With every touch you fix them, that you've been talking in your sleep. సో అమేజింగ్, నీకు మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి జాస్మిన్. థ్యాంక్ యూ. తను గిటార్ ప్లే చేస్తున్నప్పుడు నాకు ఆకలేస్తుందని కూడా గుర్తుండదు. హే, ఐమ్ బ్లడీ హంగ్రీ మ్యాన్. 2 మినిట్స్, స్నాక్స్ రెడీ చేస్తాను. బై ద వే, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా? సెమీఫైనల్స్ అనుకుంటా. గివ్ మీ ద రిమోట్ అక్కడ. క్రికెట్ ఇంట్రెస్ట్ లేదా? ఏమైనా హెల్ప్ చేయాలా? ఆల్మోస్ట్ డన్. కొంచెం ఈ శాండ్విచెస్ ప్లేట్లో అరేంజ్ చేయి. ఫోర్క్స్ నేను చూస్తాను. జాస్మిన్, యు ఆర్ వెరీ నైస్ గర్ల్ అండ్ ఐ ఫీల్ యు డిజర్వ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ టు. Yes, yes, one day. But on my fucking own. జాస్మిన్, ఈ ఫిల్మ్ నుంచి ఒక డైలాగ్ చెప్పు. వద్దు. కమ్ ఆన్. నేను ఇలా పైకి చూసినప్పుడు స్వర్గం చాలా దగ్గరగా ఉందనిపిస్తుంది. అరే, అక్కడ నువ్వు నవ్వురా హీరో. అసలు ఏంద్రా బాయ్ మన రిలేషన్షిప్? నువ్వు సర్రం దాకా వెళ్ళిపోయే గాలివా లేదా నా డెస్టినీవా? అరే బాయ్, ఆన్సర్ చెప్పు. రెండు. ఫక్, వాడు ఇలాగే ఆన్సర్ చెప్పాడు. ఎవడు? మా హీరో క్యారెక్టర్. అచ్చా, ఈ ఫిల్మ్ ఎంతవరకు వచ్చింది? కొంత షూటింగ్ జరిగింది, నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా తెలీదు. లైఫ్లో బిట్ ఆఫ్ లక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అది బిలీవ్ చేయను. హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా పగలగొట్టచ్చు. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. This side. Hi ma'am, hi. Finish it quickly. Yes sir. Hey Hari. Hi Akash, how are you? I'm good man. How's office? It's huge. Tana cabin chupinchava? Ante tisukovali. Okay, show him. Okay ma'am. See you Akash. See you. Please come. This is our financial department. Okay. And this is your seat. Please. Okay. All the best. Thank you so much. Hi. Hello.
Congratulations on your new job. Thanks to you. So, ఎక్కడ పోతున్నాం? Two options. ఆకాష్ అండ్ జాస్మిన్ సినిమాకి వెళ్తున్నారు. రమ్మని మనకు కూడా టికెట్స్ తీసుకున్నారు. అండ్ ఆప్షన్ నెంబర్ 2, నిన్ను నాకు ఇష్టమైన లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నీ చాయిస్ ఏంటి? నాకు ఏదైనా ఓకే, కానీ పికప్ చేసుకోవడానికి వస్తే ఫిల్మ్కి వెళ్తున్నామేమో అనుకున్నా. ఓకే, సినిమాకి వెళ్దాం. షూరా? నాకు సీరియస్లీ ఏదైనా ఓకే. యా షూర్, లెట్స్ గో. హే, టైం అయితే వస్తుంది, ఇంకా రాలేదండి వీళ్ళు. ఇస్ ఆన్ ది వే. హే గైస్. హే, హాయ్. జాస్మిన్ ఎక్కడ? తనకి హెడ్ఏక్గా ఉందని లాస్ట్ మినిట్లో డ్రాప్ అయింది. ఓ, పర్లేదా, వదిలేసి వచ్చేసావు. ఇట్స్ సాటర్డే నైట్ మ్యాన్, ఎలా వేస్ట్ చేసుకుంటారు. లెట్స్ గో, టైం అవుతుంది. కమ్ మ్యాన్. అవును, డిన్నర్ ఎక్కడ చేద్దాం? హరి. యా కమ్. హే హరి, ఏం ఆలోచిస్తున్నావు? యారౌడి. ఓకే, వెల్కమ్. హే హే, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ పక్కనే మూవీ ఆఫీస్. ప్రొడ్యూసర్ చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారని తెలిస్తే కలవడానికి వచ్చా. అంత ఓకేనా? యు లుకింగ్ టెన్స్డ్. షూటింగ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. దానికి టెన్షన్ పడేదేమో చెప్పు. ఓకే, లేట్ అయితే ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడేమో, వెళ్తూ మాట్లాడుకుందాం. యా షూర్. చాలా హోప్స్ పెట్టుకున్నా ఈ మూవీ మీద. ఎన్నో ఆడిషన్స్ తర్వాత నాకు ఈ ఫిల్మ్లో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ ఫినిష్ అయితే నాకు చాలా ఆఫర్స్ వస్తాయని కూడా తెలుసు. అది టెన్షన్. స్టార్టింగ్లో చెస్ట్ అనౌన్స్ అన్నప్పుడు నాకు చాలా టెన్షన్ అయ్యింది. మెడిటేషన్ చాలా హెల్ప్ చేసింది. అక్కడ ట్రై చేసినావా? అప్పుడప్పుడు. ఓకేనా? ఫక్ ఫక్. ఏమైంది? ఏదో చెప్తున్నాడు పిచ్చిన కొడుకు. ఫైనాన్స్ అరేంజ్ అవ్వడానికి టైం పడుతుందంట, వెయిట్ చేయమంటున్నాడు. నాకైతే నమ్మకాలు పోతున్నాయి. యాజ్ ఎన్ యాక్టర్ ఎప్పుడు లూజ్ చేసుకోదు. ఓకే, ఇది మందు కలిపి కొట్టచ్చా? యా. దెన్ ప్లీజ్ టేక్ మీ ఫర్ ఎ డ్రింక్. ఓకే షూర్, వన్ సెకండ్, నా బ్యాగ్ తీసు. ఏం చెప్పాను? మీ అమ్మ చాలా అందంగా ఉండేది. సో బ్యూటిఫుల్. నీకంటేనా? నన్ను సెక్సీ అంటారు, తను మాత్రం క్లాసికల్ బ్యూటీ. మీ నాన్న? నా చిన్నప్పుడే వదిలేశాడు నన్ను, మా అమ్మని. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఏం హెల్ప్ చేయలే. దాంతో అమ్మకి డిప్రెషన్ అండ్ అలవాటైన డ్రింకింగ్. చేస్తున్న చిన్న జాబ్ నుంచి కూడా పీకేశారు. అమ్మకి అల్జైమర్స్ వ్యాధి, ఎక్కువ ఎవరిని గుర్తుపడతాం. ఎనీవే, ఇదంతా వదిలిపెట్టు. నువ్వు ఆకాశ్ అసలు ఎట్లా కలిసాను చెప్పు నాకు. ఒక పార్టీలో దూరం నుంచి చూశాడు. మిసైల్ని పేలిస్తే ఎంత స్పీడ్గా వస్తుందో అంతకంటే ఇంకా స్పీడ్గా నా పక్కన వాలాడు. నేను నచ్చానన్నాడు. ఒకరోజు ప్రపోజ్ చేశాడు. నో చెప్పడానికి రీజన్ కనిపించలేదు. ఇంట్రెస్టింగ్. సో నీ మ్యారేజ్ ప్లాన్స్? వాళ్ళ పెళ్ళికి నా ప్రొఫెషన్ అంత నచ్చదు. అండ్ ఐమ్ ఎ క్రిస్టియన్ టు. బట్ అదంతా ఆకాష్ చూసుకుంటాడు. సో లెట్స్ సీ. మరి నీది వస్తుంది సంగతి ఏంటి? బాగానే ఉంది, కానీ మరి చూద్దాం వాళ్ళమ్మ నా విషయంలో ఏమంటుందో. అదేం లేదులే, నిన్న ఫ్యామిలీ ఎంత ప్యాంపర్ చేస్తున్నారో నేను చూస్తున్నాగా. అచ్చా, ఎసా లగరా తుమ్కో? నీ లైన్ క్లియర్గానే ఉంది, అన్లెస్ నీకు నువ్వు చెడగొట్టుకుంటే తప్ప. నేను ఎందుకు చెడగొట్టుకుంటా? ఇన్ కేస్ ఇఫ్ యూ మేక్ ఎ పాస్ ఎట్ మీ, అంటే నాకు సైట్ కొట్టావనుకో, అప్పుడు అట్లెందుకు అనిపిస్తుందో నీకు? నేను చాలా స్పెషల్ కదా,
ఒకసారి ఇట్లా అను, నువ్వు అనొకసారి. నీ మెడ మీద ఉన్న పుట్టుమచ్చ డాస్ మేక్ యూ మోర్ స్పెషల్, ఐ అగ్రీ. సో డూ యూ లైక్ ఇట్? ఐ లవ్ ఇట్. టచ్ చేయాలనుందా? ఐ డోంట్ మైండ్. రా, టచ్ టచ్ టచ్. నా ఒంటి మీద చాలా పుట్టుమచ్చలు ఉన్నాయి, మరి వాటి సంగతి? You are dangerous, but fucking fun. Now let's fucking fuck off from here, because I'm fucking high. So get me a fucking cab. అది కథం చేసినాడు.